సుప్రీం కోర్టు సిట్టింగ్ జడ్జ్ లేదా సిబిఐ విచారణకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు. మునుగోడులో ఓటమి కళ్ల ముందు కనిపించడంతో కొత్త ఆటకు కేసీఆర్ తెర తీశారన్నారు. దొరికిన డబ్బు ప్రగతి భవన్ నుంచి వచ్చిందా, ఫామ్ హౌస్ నుంచి వచ్చిందో బయటపెట్టాలన్నారు. శాసనసభలో కేసీఆర్ సిపిఐ సిపిఎంల గొంతు నొక్కింది నిజం కాదా, ప్రజాబలం లేని ఎమ్మెల్యేలను కొనాల్సిన అవసరం బీజేపీకి లేదని, పదవులకు రాజీనామా చేసి ఎవరైనా బీజేపీలో చేరొచ్చన్నారు. ఈ అవినీతి కుంభకోణాలకు శిక్ష అనుభవించాల్సి వస్తుందేమో, రేపు ఏదైనా పార్టీ వస్తే రాష్ట్రంలో జరిగినటువంటి కుంభకోణాల మీద దర్యాప్తులకు ఆదేశిస్తుందేమో అనేటువంటి భయము ఈరోజు కళ్ళకుంట్ల కుటుంబాన్ని పట్టి పీడిస్తా ఉంది. జిమ్మిక్కులు, డ్రామాలు, అబద్దాలు ఆడడం, చివరకు నీతివంతులుగా మాట్లాడడము. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను ఎందుకు పోలీస్ స్టేషన్ తీసుకుపోలేదు? ఎమ్మెల్యేలను పోలీస్ స్టేషన్ తీసుకెళ్లి ఎందుకు ఇన్వెస్టిగేషన్ ఇంటాగ్రేషన్ చేయలేదు? టీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తా ఉన్నారు. ఎవ్రీ ఇన్సిడెంట్ విల్ కౌంట్. కరెంటు మోటార్లకు మీటర్లు పెడతలేరు ప్రజలు, కానీ ఈ రకంగా పొరపాటు చేసేటువంటి అవినీతి కుంభకోణాలకు అధికారులకు ప్రజలు మీటర్లు పెడుతున్నారు. అవన్నీ కూడా మీటర్లు చూస్తారు తర్వాత. ఈ ఆరోపణల పైన పస ఉంటే సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో చర్చలు పోయిండో, ఎవరైతే పార్టీలో చేర్పించడం కోసం పోయిండో, ఎవరైతే 400 కోట్లు తీసుకొని పోయిండో, 400 కోట్లు తీసుకొని పోయిండో ఆయన వీళ్ళందరితో ముందే దిగిండు. ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్. ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్.